కొత్తగా వివాహమైనటువంటి ఒక భార్య భోజనం చేసి భర్తకు తెచ్చి పెట్టిందట. పెడితే భార్యల గురించి మనకు తెలిసిందే కదా, ఇంకా వారు వడ్డిస్తారో లేదో అప్పుడే ఏమడుగుతారు, బాగుందా అంటారు. అంటే బాగుంది అని చెప్పి పొగిడించుకోవాలంటే వాళ్ళకి ఇష్టం. యాక్చువల్గా బాగలేదు అక్కడ, కాకపోతే మొదటిసారి కదా, ఇప్పుడే బాగలేదంటే బాధపడుతుందేమో అని చెప్పి బాగుంది అంటే ఆమెను బాధ పెట్టకూడదని ఒక అబద్ధం చెప్పాడు బాగుంది అని. ఆమె ఏమనుకునింది, అబ్బా నేను చేసి నా భర్తకు నచ్చిందని ప్రతిరోజు అదే చేస్తా ఉందంట. ఎన్ని రోజులు అలా అబద్ధం చెప్పగలుగుతాడు, ప్రతిరోజు చెప్పగలుగుతాడా? మొదటి రోజు కాబట్టి చెప్పాడు. కాబట్టి అబద్ధం అన్నటువంటిది ఎప్పటికైనా బయటికి వస్తుంది. అబద్ధాన్ని ఎప్పుడు నీవు దాచిపెట్టలేవు, అబద్ధాన్ని ఎప్పుడు నీవు అతికించలేవు. ఎంత ఫెవిక్విక్ వేసినా, ఎంత ఫెవి బాండ్ వేసినా, ఎంత ఫెవికాల్ వేసినా అవి అతుక్కో. ఎందుకంటే అబద్ధం అన్నటువంటిది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. కాబట్టి అబద్ధం చెప్తే మనం నష్టపోతాం, అది మన ఆత్మీయ జీవితాన్ని క్షీణింపజేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ మధ్య నేను చూశాను అబద్ధాల్లో కూడా చాలా రకాల అబద్ధాలు వచ్చాయండి, మీకు తెలుసో తెలీదు. వైట్ లైస్ అంట, ఎంతమందికి తెలుసు, విన్నారా ఎప్పుడైనా? అబద్ధాల్లో వైట్ లైస్, అబద్ధాన్ని ఇంగ్లీష్లో లై అంటారు. సో దాంట్లో వైట్ లైస్ ఉన్నాయంట. సో నేను దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు కొంతమంది బ్లాక్ లైస్ కూడా ఉన్నాయా అని అడిగారు. అవి ఇంకా రాలేదండి, కానీ త్వరలోనే వస్తాయి. అసలు వైట్ లైస్ అంటే ఏంది అని నేను చూస్తే, ఇతరులను బాధ పెట్టకుండా ఉండడానికి చెప్పే అబద్ధం వైట్ లై అంట. అంటే అది చెప్పచ్చు అంట. ఒకవేళ ఇతరులకు ఏదైనా బాధ కలిగిస్తుంది అని మనం తలచి ఒక అబద్ధం చెప్తే అది వైట్ లై అంట. అంటే అది తెలుపు అబద్ధం, కాబట్టి దానివల్ల సమస్య లేదని సమాజం అనుకుంటూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం తెలియజేస్తుందంటే చూడండి, మొదటి యోహాను పత్రిక 2:21 దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు సత్యము ఎరుగని వారైనందున నేను రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయుచున్నా. ఏ అబద్ధమైనను, ఆ అబద్ధం మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, తెల్లది కావచ్చు, నల్లది కావచ్చు, ఎలాంటి అబద్ధమైనా సత్య సంబంధమైనటువంటిది కాదు. ఈ దేవుని వాక్యానుసారమైనటువంటిది అబద్ధము ఎప్పటికీ కానే కాదు. ఈ లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని. సో అబద్ధం మంచికి చెప్తున్నాను కదా, నో, అది మంచి అబద్ధం కావచ్చు, చెడ్డ అబద్ధం కావచ్చు, ఎలాంటి అబద్ధమైనా కావచ్చు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నీవు అబద్ధానికి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అబద్ధానికి దూరం అవుతామో దేవునికి ఆటోమేటిక్గా సమీపంగా చేయబడుతున్నాం. హల్లెలూయా. ఏ విధంగా అయితే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్కి, హైదరాబాద్ని సమీపిస్తున్న కొలది మనం తిరుపతికి దూరం అయిపోతున్నామో, అదే విధంగా ఇది కూడా జరుగుతుంది, సైమల్టేనియస్గా జరుగుతుంది. నీవు అబద్ధానికి దూరం అయిపోతున్న కొలది దేవునికి నీవు సమీపంగా చేయబడుతున్నా. దాన్ని ఆపోజిట్గా తీసుకుంటే నీవు అబద్ధానికి దగ్గర అవుతున్న కొలది దేవునికి దూరము కూడా అయిపోతున్నావు అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు.